యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ సమైక్య రాష్ట్రంలో యాదాద్రి నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు స్వరాష్ట్రంలో ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా మారబోతుందని ఆయన తెలియజేశారు. ఆనందరాజు గారు వాళ్ళ సమక్షంలో 10 కోట్ల రూపాయలు డొనేషన్ చెప్పిన తీసుకెళ్ళారు. వాళ్ళు 14 కోట్లు అయినా ఇష్టపడుతున్నారు. నిత్యాన్నదాన సత్రం వారు ఆల్రెడీ తిరుపతిలో నిర్మించున్నారు. అట్లాంటి సత్రం ఇక్కడ నిర్మించడానికి ఒక 10 కోట్ల రూపాయలు డొనేషన్. అది కింద బస్ స్టేషను, జూ కాంప్లెక్స్, కార్ పార్కింగ్, నిత్యాన్నదాన సత్రాలు, భక్తులు కోరుకునేటువంటి విశేషమైన వస్తువులు సంబంధించిన మార్కెట్లు, ఇవన్నీ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అది కొండ గుట్ట కాదు కాబట్టి, ప్లేన్ ఏరియా కాబట్టి. ఐ థింక్ రాబోయే 10-15 రోజుల్లో మళ్ళీ నేను వస్తున్నాను. వచ్చి జిఎస్ స్వామి గారు కూడా తీసుకొస్తాను. ఆలయం లోపల పెద్ద మార్పులేం లేవు, అది అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి. అది స్వామివారికి వచ్చినట్టు చూస్తాను. జిఎస్ స్వామి గారు ఏదైతే సూచన చేస్తారు ఆగమ శాస్త్ర ప్రకారంగా నియమాలను పెట్టుకొని దాంట్లో డిసైడ్ చేసి పద్ధతి వాళ్ళు కట్టన్నా మనం కట్టన్నా ఒకరు వాళ్ళు కట్టేటువంటి డిజైన్ ఇవ్వన్నా అనేది తెలియదు. కట్టకుండా ఆపజాడు కాకుండా పద్ధతిగా రావాలని చెప్పి సపోజ్ ఇక్కడ ఇప్పుడు నరసింహ స్వామివారి చెప్పింది, ఇక్కడ స్వామివారి పేరుని ఒక బ్లాక్, ప్రహ్లాద గొప్ప భక్తుడు కాబట్టి ప్రహ్లాద బ్లాక్ అని ఒక బ్లాక్ ఉంటుంది, అలివేల మంగ బ్లాక్ అని ఒక బ్లాక్ ఉంటుంది, లైక్ అట్లా అనేక మన పేర్ల మీద ఉంటాయి. ఐడెంటిఫికేషన్ కానీ భక్తుల సౌకర్యంగా ఉండేట్టు ఆ బ్లాక్ పేర్లు పెట్టి ఆ బ్లాక్ అంతా ఒక యూనిఫామ్ వచ్చేట్టు మొత్తం టెంపుల్ టౌన్ కలిసి ఒక ముక్కలా ఒక పూలా కనిపించినట్టు కావాలని ఐడియా ఉంది. కావాలంటే పద్ధతి చెప్పాను. అవలంబించాల్సిన విధానం మేనేజ్ చేస్తే మేము వెంటనే కడతామని అంటున్నాం. డేట్ కడతాం. మనకి ఇక్కడ ఇదే ప్రాంతంలో గందమల్ల బసవాపూర్ నాయకుడు షార్ట్ పీరియడ్లో కంప్లీట్ అయిపోతే ఈ జూన్ మాసం తర్వాత కాళేశ్వరం నీళ్ళు మన ప్రాంతానికి వస్తుంది. వచ్చినట్టయితే ఇప్పుడు ఆ గండి చెరువు అనే కుంట ఏదైతే ఉందో స్వామివారి తెప్పోత్సవాలు ఫ్రెష్ వాటర్తో ఉంటుంది. సంవత్సర పొడవు ఇప్పుడు మీకు కనబడుతున్న పొడలా ఉండదు. అది చుట్టూ చాలా పెద్ద ఎత్తున రోడ్డు వస్తుంది, చాలా చెట్లు వస్తాయి, మంచి లైట్ వస్తాయి. ఆ మధ్యలో తెప్పోత్సవం జరిపింది ఆ ప్రాంతంలో మిగిలిన 143 ఎకరాలలో ఈ బస్ స్టాండ్, క్యూ కాంప్లెక్స్, అన్నదాన సత్రం, షాపింగ్ సెంటర్ అవన్నీ పోను. పెద్ద స్వాములు వచ్చినా ఇంకోటి వచ్చినా ఒక 50-60 ఎకరాలు ప్రవచన మంటపం లాగా బ్రహ్మోత్సవానికి పైననే బ్రహ్మాండం జరుగుతుంది. ఆ సందర్భంగా కళ్యాణం పైన కూడా చేస్తారు. ఒకవేళ 50 రోజులు ఇదండి సిద్ధజీవర్ సార్ ఆధ్వర్యంలో బద్రీనాథ్ నుంచి కూడా భారతదేశం నలుమూల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే 133 దేశాల నుంచి వస్తామని నడిచిపోయి మేమందరం వస్తామని చెప్పి వైష్ణవైట్ ఫిలాసఫీని ఫాలో చేసేటువంటి 133 దేశాల్లో ఉన్న
ఏకకాలంలో విధపడనం చేస్తారు. వాళ్ళ సహాయకులు 2,000 మంది ఉంటారు. యాగం చేసే కార్యకర్తలు అర్చకులు కార్యకర్తలే 10,000-12,000 మంది ఉంటారు. అది చాలా ఊహించడానికి కష్టం ఉంటుంది. నాకు తెలుసు దాని స్కేల్ ఎట్లా జరుగుతుందని. కాబట్టి నేనే ఉండి జరిపిస్తానని అద్భుతంగా నేను కూడా కార్యకర్తలు జరిపిస్తాను. అంత గొప్ప యాగం అంత గొప్ప కార్యక్రమంతో ఈ టెంపుల్ టేక్ అవ్వచ్చు. ఆషామాసిక గ్రామదేవత గుడి కట్టడం ఊళ్ళే కంకాతి కొబ్బరికాయ కొట్టుడే అట్లా ఉండదు. అద్భుతంగా దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ అయినాయి. అని ఇంకా ఉన్నాయి చాలా, ఇంకా జరగాల్సి చాలా ఉంది. కొన్ని మార్పులు చేరుకుని ఇంత దివ్యంగా వచ్చినప్పుడు ఇంకా గొప్పగా రా. ఇక్కడ వస్తే ఏంటంటే ఇక్కడ సిటీ దగ్గర ఉంది, బయటికి వస్తున్న జనం మరి వస్తే పిల్లలతో ఒక దినం 2 దినాలు ఉండాలి అని అనిపించినట్టు కావాలి. దీంతో పాటు భువనగిరి ఖిలా కానీ వరణపాక టెంపుల్ కానీ ఒక సర్క్యూట్ కింద కూడా తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మన బస్లాపూర్ దగ్గర ఇక్కడ చిక్కగా ఉంటుంది, ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ తప్ప ఏం తినని చాలా కఠినంగా ఉంటుంది. కానీ బస్లాపూర్లో వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఒక 260 ఎకరాల జాగం ఉంది రెండు వైపు, 250 ఎకరాల కింద తీసుకొని అద్భుతమైనటువంటి కన్వెన్షన్ సెంటర్స్ 5-star హోటల్స్ హోటల్స్ చాలా వస్తాయి. మన హైటెక్ సిటీలో HICC ఉంది కదా, HICC మోడల్ హాల్స్ వస్తాయన్నమాట, చాలా గొప్పగా వచ్చాయి. అట్లా ఇది అంటే ఇవన్నీ కలిపి బస్వాపూర్ ప్రాజెక్టు గంధమల్ ప్రాజెక్టు అక్కడ బోటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, కన్వెన్షన్ సెంటర్స్ ఉంటాయి, అన్ని థియేటర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కాంప్లెక్స్ ఉంటాయి. అది మనుష్యాన్ సముద్ర ఏవాస్య బంధ సముద్రో యోనిః అవేంటి మళ్ళీ నువ్వు మన గణపతి రెడ్డి సార్ సార్ ఉందా సార్? సార్ దీని మీద బిల్డింగ్లు ఇచ్చే పరిస్థితి ఏది కానీ మీ ఆధ్వర్యంలో మీ రిస్ట్రిక్షన్లో లైట్ చూసుకుని వాటిలో ఒకసారి చూపు